నేటి వాగ్దానముగా తీసుకున్న వచనము యెషయా 40:31 వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుని కొరకు ఎదురు చూచే వారి జీవితాల్లో కలిగే మేలులు. ప్రభు కొరకు ఎదురు చూడటం వల్ల మొదటిగా నూతన బలం, రెండవదిగా పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగిరే అనుభవం. అంటే నూతన బలం ఒక అనుభవం, అయితే రెక్కలు చాపి పైకి ఎగిరే అనుభవం ఒకటి. మీకున్న వ్యాధి రోగాలు బలహీనతలు చూసి కలవరపడరు, కృంగిపోరు, కానీ ఆ పైకి ఆలోచన చేసుకుని ప్రార్థన కృపలో దేవుని సన్నిధిలో మీరు ముందుకు వెళ్తారు, పైకి ఎగిరే అనుభవం. మూడవదిగా పరిగెత్తే అనుభవం. నాలుగవదిగా సొమ్మసిల్లక నడిచిపోతారు. దేవుని కొరకు ఎదురు చూస్తున్నావా? తప్పక మేలు మీరు పొందబోతున్నారు. ఈ నాలుగు అనుభవాలు మీ సొంతమవునుగాక. వర్షాలు పడేటప్పుడు భూమి మీద ఉన్న ప్రతి పక్షి కూడా తన గూట్లకు వెళ్ళిపోతుంది, కొమ్మల చెట్టును దాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ వర్షం దాని మీద పడుతుంది కనుక మరి గద్ద ఎక్కడికి వెళ్తుంది? మేఘాలన్నీ దాటుకొని పైకి వెళ్ళి ఎగురుతుంది. అంటే మేఘాల కింద వర్షం కురుస్తుంటే మేఘాల మీద హాయిగా తిరుగుతుంది. పక్షిరాజు యొక్క స్వభావము అది తడుస్తానన్న భయం ఉండదు. తుఫాన్ వస్తే భయపడదు, వర్షం వస్తే భయపడదు. ఇది దేన్ని ఆశ్రయిస్తుందంటే తనకున్న దేవుడిచ్చిన బలంతో పైకి వెళ్ళి మేఘాలను దాటుకుని పైకి వెళ్తుంది. మన పరిస్థితులను మనం జయించగలుగుతాము అంటున్నాడు. మీకున్న ఇబ్బందులు అయి ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు, రోగాలు, సమస్యలు, ఏదో ఒక సమస్య వచ్చి పడింది. దానిలో నుండి నువ్వు దాన్ని జయించుకుని ముందుకు వెళ్ళాలి. రెక్కలు చాపి పైకి ఎగిరే అనుభవం ప్రభు మీకు దయచేయునుగాక. ప్రతి తెల్లవారుజామున 4:30 లేచి, 4 గంటలు లేచి, 5 గంటలకు లేచి ప్రార్థనలో కనిపెడుతున్న మనందరి జీవితాల్లో, ప్రతి ఒక్క కుటుంబంలో ఈ నాలుగు అనుభవాలు మీ అనుభవంలోకి వచ్చునుగాక. ప్రభు అనుగ్రహించునుగాక. Wait patiently. ఓర్పుతో ఎదురు చూడాలి. Wait thankfully. కృతజ్ఞత కలిగి ఎదురు చూడాలి. Wait prayerfully. ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూడాలి. Wait in God's word. దేవుని వాక్యముతో ఎదురు చూడాలి. Wait faithfully. విశ్వాస నమ్మకతలో విశ్వాసితతో ఎదురు చూడాలి. Abraham waited 25 years upon God. అబ్రహాము దేవుని సన్నిధిలో 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. Jacob waited 14 years. యాకోబు 14 సంవత్సరాలు ఎదురు చూశాడు. Moses waited upon God 40 years. దేవుని సన్నిధిలో మోషే 40 సంవత్సరాలు ఎదురు చూశాడు. నోవా waited 120 years. నోవహు 120 సంవత్సరాలు ఎదురు చూశాడు. If God is making you wait, you are in good company and God is going to bless you and provide all your needs. ఈ రీతిగా ఎదురు చూసే రీతిలో దేవుడు మిమ్మల్ని నిలుపుతున్నాడంటే దాని అర్థము మంచి సహవాసము కలిగి ఉన్నారు, నిశ్చయముగా మీరు దేవుని దీవెనను పొందుకొని వారై ఉన్నారు. Praise the Lord. నేను ఒక కీర్తన పాడుకుందాం. యేసుతో గడిపేదా పరమున చేరగ నే వెళ్ళేదా, పరమున చేరగ నే వెళ్ళేదా, ఆనోకువలి సాగేదా, నిసాగేద యేసునితో నా జీవిత కాలమంతా, నిసాగేద యేసునితో. Word of God says, when Elijah said, Lord, it's enough, I want to die and come back to heaven, God said, no, it's not the time to die, it's the time to receive strength and leave. ప్రభు కొరకు జీవించమన్నాడు. ఏలియా అడుగుతాడు, దేవా ఇక నేను చనిపోతాను, నీకు చాలు, నేను బ్రతికింది చాలు, నాకు ఇంకా బ్రతుకు మీద ఆశ లేదు, నన్ను తీసుకెళ్ళిపో అని అన్నప్పుడు దేవుడు అంటాడు, ఏలియా ఇదిగో నువ్వు చనిపోమని చావునిమ్మన్నావు కదా, నేను చావునివ్వట్లేదు, నీకు స్ట్రెంగ్త్ని ఇస్తున్నాను, బలాన్ని ఇస్తున్నాను, లే నడు, నీ శక్తికి మించి నువ్వు నడుస్తావు, నువ్వు ఇంకా వాడబడతావని ఏలియాకు మరి మరణం కావాలన్నప్పుడు దేవుడు ఇచ్చింది ఏంటంటే బలాన్ని ఇచ్చి బలంగా వాడుకున్నాడు. మొదటి రాజులు 19:4 ఈరోజు ఎవరైనా ఇదిగో నేను చనిపోవాలనుకుంటున్నామేమో అటువంటి ఆలోచన వదిలిపెట్టు. మీరు తప్పనిసరిగా ఇంతవరకు మీరు పొందని బలం దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. మీరు పైకి ఎగిరే అనుభవం దేవుడు మీకు ఇచ్చునుగాక. ప్రమోషన్, ఆ హెచ్చు, ఆ ఘనత దేవుడే మీకు దయచేయునుగాక. అలాగనే మీ జీవితాల్లో తప్పక పరిగెత్తే అనుభవం. అంటే అలా స్లోగా వెళ్ళేటువంటి స్థితి నుండి ఒక స్పీడ్, ఒక వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, చదువులో కావచ్చు, ఒక పరుగు మీ జీవితంలో కనబడునుగాక.
తర్వాత మీకు ఇచ్చేటువంటి కృప నడిచే అనుభవం దేవుడు దయచేస్తాడు. ఆయనతో నడిచే అనుభవం ఎవరితో? హానోకు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. దేవుని సన్నిధిలో ఎత్తబడ్డాడు. ఆయనతో నడుద్దాం. ఆయన రాకల్లో కొనిపబడే కృప మనం పొందుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరా మా ప్రియ తండ్రి, నీ నామంలో ప్రార్థిస్తుండగా నీ ప్రజలమైన మేము నీ సన్నిధిలో కనిపెట్టే కృపనిచ్చావు నాయన. వేకువజామున లేచి ప్రార్థించే అనుభవాన్ని మాకు ఇచ్చావు. ఈ అనుభవం ఇచ్చావంటే ఈ నాలుగు అనుభవాలు కూడా మాకు ఇవ్వబోతున్నావన్న ఉంచున్నాం. నీ ప్రజలకు నూతన బలం పొందే అనుభవం దయచేయండి. వారు ఏ స్థితిలో ఉన్నా బలహీనులకు బలమనిస్తాను వాగ్దానం చేస్తున్నావు. కృంగిపోయే వారిని లేవనిస్తాన్నావు తండ్రి. పక్షిరాజు వలె పైకి ఎగిరి అనుభవిస్తాన్నావు. వారన్ని రకాల పరిస్థితులలో వారు పైకి లేపబట్టుకు సహాయం దయచేయండి. వారు ఆ ప్రమోషన్ మీ యొద్ద నుండి పొందుకోవాలి. హెచ్చు నీ యొద్ద నుండి వస్తుందని, ఘనత మీ యొద్ద నుండి వస్తుంది. రెట్టింపు ఘనతని ఇస్తాను తనని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభు అలసిపోకుండా దేవునితో నడిచే కృపనివ్వండి. ప్రార్థనలో అలసిపోకుండా సహాయం చేయండి. వాక్యం చదవడంలో మేము అలసిపోకూడదు. ఉదయకాలం లేచి ప్రార్థించడంలో మేము అలసిపోకూడదు. ప్రతి రాత్రి ప్రతి ఉదయం మనం దేవుని సన్నిధిలో వాక్యంతో గడిపే విషయంలో అలసిపోకుండా నీతో నడిచే కృపనివ్వమని, హానోకు వలె ఎత్తబడే కృప కూడా మాకు దయచేయమని ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున్నా మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసునామలో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన అస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడానికి సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసునామలో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. కృపగల దేవుని హస్తము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. క్రీస్తు యేసుకు సమాధానం మీకు మీ కుటుంబాలకు సదా తోడై ఉండి నడిపించును గాక. బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యు. ప్రమేమలు దీవించును గాక. ఈ వాగ్దానం చదువుకోండి. యెహోషువ గ్రంథం 1:9. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండను. దేవుడు ఈరోజు ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి మీ కుటుంబాన్ని ఆశ్రదించి బలపరచునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే పెళ్లి రోజు జరుపుకునే వారికి హ్యాపీ యానివర్స్ డే. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. డిటోనమీ చాప్టర్ 16:15. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతట్లోనూ నీ చేతి పనులన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఈ వాగ్దానంతో మిమ్మల్ని దేవుడు దీవించి ఆశ్రదించాలి మా ప్రార్థన. భార్య భర్తకు లోబడాలి, అది దేవుని ఆజ్ఞ. భర్త భార్యని ప్రేమించాలి, అది దేవుని ఆజ్ఞ. ఈ విధంగా ఉండడం వల్ల మీ కుటుంబం కట్టబడుతుంది. దేవుని కృపలో మీరు వర్ధిల్లి ఎన్నో యానివర్సరీలు జరుపుకునే కృప దంపతులని మీకు దేవుడు అనుగ్రహించి ఆదర్శ దంపతులుగా దేవుడు చేయనుగాక.